అండ్ ఈ సినిమాకి అన్నీ చాలా బాగా యాడ్ అయినాయి సార్. ఎస్పెషల్లీ కథ మీరు రాసుకోవడం ఎంత ఒక మంచి కాన్ఫ్లిక్ట్, ఆ కథకు తగ్గట్టు ప్రాణం పోసేది మ్యూజిక్ అని చెప్పొచ్చు. భీమ్స్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అసలు ఒక్కొక్క ట్రైలర్ ఉండేటప్పుడు ఆ బీజం పడుతుంటే ఒక రకంగా లోపల ఒక ఇంటెన్స్ వచ్చేస్తుంది సార్, ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఒక ఇంటెన్స్ అయితే వస్తుంది. సో భీమ్స్ గురించి ఏం చెప్తారు సార్? భీమ్స్ గారు మామూలుగా ఇది కూడా ప్రొఫెషనల్గా ఓకే, అతను ఆల్రెడీ ప్రూవ్డ్ చెప్పండి. ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే తను కూడా స్వతహాగా అందులోంచి బయటకు వచ్చినాడు. సేమ్ బ్లడ్, మళ్ళీ సేమ్, వాళ్ళ తాతయ్య భీమ్స్ వాళ్ళ తాతయ్య ఈరియా నాయక్, ఓకే, ఆయన్ని వాళ్ళ ఊర్లో పట్టుకొని చంపేశారు రజాకార్లు. భీమ్స్ని పిలిపించి పిలిచినప్పుడు ఫస్ట్ రూమ్కు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏమేమి సినిమాలు చేస్తున్నట్ట చేస్తున్నాం సార్, ఒక 12 సినిమాలు చేస్తున్నాం, ఇట్లా కూర్చున్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పిన తర్వాత మీరేం మన సినిమా పేరు ఏంటి సార్ అన్నాడు. రజాకార్ అని సార్ అర్థం కాలేదు కదా, ఏందిలే వీడియో కూడా ఉన్నాడు, నాకు వచ్చిన 12 సినిమాల్లో 13 సినిమా అనుకున్నాడు తప్ప రజాకార్ అనగానే సార్ అన్నాడు. రజాకార్ అనగానే చేస్తున్న వాళ్ళంటే లేచి ప్యాంట్ సర్దుకొని ఒక అనగూడని మాట్లాడి అని ఎందుకు చేయను సార్, నేను చేస్తాను, మా తాతను చంపారు సార్, వాళ్ళు మా తాతను నిర్దాక్షిణ్యంగా చంపారు సార్, మా నాన్నమ్మ ఏడుస్తూ చెప్తా సార్ నాకు ఆ విషయం ఎట్లా చంపారో అని ఒక కొన్ని మాటలు మాట్లాడాల్సిన మాట్లాడి అప్పుడు వర్క్లోకి దిగాడు. అతను కసితో చేస్తున్నాడు, కసితో చేస్తున్నాడు. ఆర్ఆర్కి నేను సాంగ్స్ మీరు విన్నారు మీకు అర్థమైపోయింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజు స్టేజ్ మీద బోర్న ఏడ్చేశాడు, స్టేజ్ మీద ఏడ్చేశాడు అతను. మన పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా అన్నప్పుడు అటు తిరిగి ఏడుస్తూనే ఉన్నాడు. ఇద్దరు, అశోక్ అన్న వాళ్ళ అమ్మ నాన్న, హనుమంత్ సుజల్ హనుమంత్ గారు ఆవిడ, ఇతను ఇది అందుకని అతనికి ఇప్పుడు ఇప్పుడు బా ఎన్ని రోజులైంది, నేను 2 మంత్స్ అయింది ఆర్ఆర్కి ఇచ్చి. నేను 2 రీల్సే చూసా, కూడా నిన్న చూసా. ఏంటి భీమ్స్, ఏంటి భీమ్స్, లేదు నేను సాటిస్ఫై అవ్వాలి, నేను సాటిస్ఫై అవ్వాలని ఎక్కడెక్కడ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ని పిలిపిస్తున్నాడు. 2 రీల్స్ నేను చూస్తూ ఉంటే మామూలు ఆ థియేటర్కి అన్నపూర్ణాలే కానీ ఇంకో థియేటర్కి ఎగాస్టిక్ లేదు, బయటికి సౌండ్ వినిపిస్తుంటే ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది, ఒక 5 గురు వచ్చి అక్కడ నిల్చున్నారు, మన సింగర్ సింహ గారు. ఆ సౌండ్ విని ఎక్కడి నుంచి వస్తుందని విని సింహ గారు నిన్న సీన్ చూస్తాను సార్ రిక్వెస్ట్ చేశాడు ఆయన సినిమా అనగానే చూపించగానే ఆఫ్ చేసిన లెవట్లేడు, అలా కూర్చున్నాడు లెవట్లేడు కూర్చున్నాడు. ఏంటి సార్ ఇట్లా చూపించినట్టు చూపించి వదిలేశారు అని ఆయన కళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సో అంత కసితో అంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు భీమ్స్. అతను ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు, డౌట్ లేదు.